హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై లిటిల్ స్పేస్. నేను మీ సింధూర. సో మేము అందరం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూపిద్దాం అనుకున్నాను. ఎక్కడంటే మేము అమలాపురంలో అన్నమాట. సో చిన్నప్పుడు ఎప్పుడైనా కానీ హాలిడేస్ వస్తే ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి ఉండేది. కజిన్స్ అందరం మీట్ అయ్యేది సమ్మర్ హాలిడేస్లోనే. చాలా రచ్చరచ్చ చేసేవాళ్ళం. ఇంకా చాలా స్వీట్ మెమరీస్. చాలా పెద్ద ఇల్లు, మొత్తం కొబ్బరి తోటలు. ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మాకు పొలాలు కూడా ఉండేవి. ఇప్పుడు నానమ్మ ఎక్స్పైర్ అయ్యారు, తాతగారు కూడా లేరు కాబట్టి అక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ కూడా మా చెరువులు అన్నీ చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఏంటంటే, ఇక్కడ డోర్స్ కానీ కింద ఫ్లోరింగ్ కానీ ఎన్నో ఇయర్స్ అండి, మోర్ దాన్ 60 ఇయర్స్ పైన చేసిన డోర్స్ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. అవి ఆ మోడల్ మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనేది ఒక ఎమోషన్ ఎవరికైనా. సో చాలా అటాచ్మెంట్ ఉంటుంది అమ్మమ్మతో, తాతగారితో అయినా. ఇంకా మా తాతగారు కూడా టీచర్. సో ఎంత స్ట్రిక్ట్గా పెంచారో వాళ్ళు, మా పేరెంట్స్ కూడా అంతే బాగా పెంచారు మమ్మల్ని. సో అందుకే మేము ఈ పొజిషన్లో ఉన్నాము. సో సరదాగా ఒక మెమరీలాగా ఉంటుంది ఒక వీడియో చేస్తే ఇల్లుకి అని చెప్పి అనుకుని మీ అందరితో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నానండి. మాకు గార్డెన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అప్పుడు ఏంటంటే ఒకటే పెద్ద గార్డెన్ ఉండి ఒకటే సైడ్ నుంచి దారిలాగా ఉండేది. తర్వాత కొంచెం మోడిఫికేషన్ చేసుకుని 2 గేట్స్ పెట్టి ఇట్లా దారి పెట్టారన్నమాట, కొంచెం వాస్తు ప్రకారం కూడా బాగుంటుందని చెప్పి. అప్పట్లో అయితే మనకి చెట్లు చాలా, కాయగూరలు కానీ బీరకాయ పాదు అన్నీ, సొరకాయ అన్నీ చాలా చాలా ఉండేవండి. కానీ ఇప్పుడు కొంచెం తగ్గించేసారన్నమాట. ఇక్కడ బయట మనకి కరివేపాకు చెట్టు, ఇంకా నిమ్మకాయల చెట్టు ఉందండి, చాలా పెద్దది. చాలా చాలా నిమ్మకాయలు వస్తాయి. మాకు కూడా ఎప్పుడు ఇస్తూ ఉంటారు తాతగారు. ఇక్కడ కనిపిస్తుంది కదా మామిడికాయ చెట్టు, మామిడికాయలు కూడా బాగా కాస్తాయి. సో ఎంటర్ అయిపోతున్నామండి. పువ్వులు అయితే చాలా బాగుంటాయండి. అసలు ఇప్పుడు మల్లెపూలు ఇంకా రాలేదు, మరి బొండు మల్లె అంటారు కదా, లావు లావుగా పెద్దగా చాలా చాలా ఎక్కువ పూసేవి అప్పట్లో. సో అక్కడ ఇంకా మా తాతగారు వాళ్ళ ఇంట్లో ఒక చిన్న కారు ఉంది. ఇక్కడ నుంచి ఏంటంటే, చిన్నప్పుడు మేము వరండా అనేది పెద్దగా ఉంటుంది కదా, కజిన్స్ అందరూ వస్తే ఆడుకోవడం కానీ, అసలు సమ్మర్ హాలిడేస్లో వచ్చినప్పుడు ఆ రోజులే వేరు కదండి. అసలు పిల్లలుగా ఉన్నప్పుడు ఈ జనరేషన్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్ వస్తే ఏ టూర్కో వెళ్ళిపోవడము ఏదో వెళ్ళి రావడం, కానీ మా చిన్నప్పటిలో సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు, అదొక హ్యాపీనెస్ మాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి అదే గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్తే అదొక ఆనందం. సో ఇప్పుడు ఎంట్రన్స్ అయిపోతున్నాము. ఈ ఇల్లు కింద ఫ్లోరింగ్ అనిపిస్తుంది కదండి, అది అసలు ఎప్పటిదంటే ఒక 70 ఇయర్స్ బ్యాక్దే అండి. మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటిది, చిన్నప్పుడు ఫ్లోరింగ్ అప్పట్లో ఏంటంటే చేత్తో అంతా చేసేవారు అన్నమాట. ఆ రెడ్ కలర్ది ఉంది కదా పాలిషింగ్ టైప్, ఈ డోర్ కూడా మనకి 70-80 ఇయర్స్ బ్యాక్ డోర్ అన్నమాట. ఇది అప్పటి నుంచి ఏం పాలిషింగ్ కానీ ఏం చేయించలేదు, ఆ డిజైన్ కానీ అలానే ఉంది. అప్పట్లో వర్కర్స్ కానీ వాళ్ళు చేసే విధానం కానీ అంత బాగా చేసేవారండి. ఆ గడపలు కూడా చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇల్లు మాత్రం చాలా పెద్దదే అండి. స్టార్టింగ్ ఇట్లా గెస్ట్ రూమ్ లాగా ఉండి మనకి డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఇంకా హాల్ వస్తుంది అన్నమాట. ఈ డోర్ అయితే ఎంతమంది వచ్చిన వాళ్ళందరూ అడుగుతారండి అసలు ఆ డిజైన్ కానీ ఎంత బాగుంటుందని చెప్పి. సో ఈ హాల్ నుంచి మళ్ళీ 2 బెడ్రూమ్స్ ఉంటాయి. మళ్ళీ హాల్కి స్ట్రెయిట్ కూడా ఇంకొక బెడ్రూమ్. మనకి నా రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ దేవుడు పటాలన్నీ పెట్టుకున్నారు అన్నమాట. మా తాతగారు అమ్మమ్మ పూజ చాలా చేస్తారు. ఈ ఫోటో నేను ఎన్నో ఇయర్స్ బ్యాక్ అండి, ఒక 7 ఇయర్స్ అయిపోతున్నట్టుంది, 7 ఇయర్స్ బ్యాక్ గిఫ్ట్ ఇచ్చానమాట. మనకి ఇటు సైడ్ కూడా మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ చాలా పెద్దగా ఉంటుంది, అంటే వరండా అనేది చాలా పెద్దగా ఉంటుంది.
అప్పట్లో ఇల్లులు అంటే ఇలానే ఉండేవండి. ఇలాంటివి ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి, అన్ని ఇంకా అపార్ట్మెంట్స్ కిందే కట్టేస్తున్నారు ఊర్లో కూడా. ఇది ఈ రూమ్ అండి మా తాతమ్మది మాట. అక్కడ చూస్తున్నారు కదా మా తాతమ్మ టైగర్, అసలు చాలా చాలా స్ట్రాంగ్ లేడీ అండి. అసలు చాలా బాగా పెంచారు అందరినీ కూడా, మా మమ్మీ వాళ్ళని కూడా ఈవిడే పెంచారు అసలు చిన్నప్పుడు కానీ అంతా. ఎందుకంటే పిల్లలు 4 మెంబర్స్ అండి, సో వండి పెట్టి అన్నీ చేసేది అమ్మమ్మ చేసేసి ఇస్తే అన్నీ చూసుకునేది తాతమ్మ చూసుకునేది. అమ్మమ్మ కూడా చాలా కష్టజీవి అండి, ఎప్పుడు అంత పని చేస్తూనే ఉంటుంది ఏదొకటి. అంత నీరసంగా ఉన్నా కూడా కూర్చోదన్నమాట, ఏదొకటి చేస్తూనే ఉంటుంది. ఇక్కడ బయటకు వచ్చేసరికి ఇంకొక స్టోర్ రూమ్ లాగా ఉంది, ఇదంతా పైన ఇట్లా ఇటుకలతో ఉంటుంది. మనకి కింద ఇక్కడ పొయ్యి కూడా ఉందండి, ఇక్కడ అలుకుతారు కదా ఆవు పేడతో అది మాట. సో ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడైనా పెడుతుంది. ఈ సీజన్లో ముంజుకాయలు వస్తాయి కదండి, దాని తర్వాత అది పండు అయిన తర్వాత దాంతో మా సైడ్ రొట్టె వేస్తారన్నమాట, అంటే దాన్ని తాట రొట్టె అంటాం మేము. చాలా 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 ఇష్టం నాకు. ఇట్లా బయట వరండా కూడా వచ్చిందండి. మాకు ఇక్కడ పాతకాలంలో ఉండేవి కదా పెద్ద పెద్ద రుబ్రోలు, అవి కూడా ఉండేవి, ఇప్పుడు లేవు ఇచ్చేసారు. సో ఎంత బాగుంటుందంటే ఇంకా చెప్పలేని ఎక్స్పీరియన్స్ అండి అవి. అది ఆ జనరేషన్ వాళ్ళకే తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ అనేది. వెళ్ళి సరదాగా ఉండి వచ్చేసాడు అప్పుడు వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ తీసుకుని అదొక ఆనందం అప్పట్లో. ఇప్పుడు ఏమైపోయిందండి ఆ గూగుల్ పే అది. అప్పట్లో తాతగారు లెటర్స్ కూడా రాసేవారు, నేను స్కూల్లో ఉన్నప్పుడు లెటర్స్ రాసి ఎలా రాస్తారని చెప్పి స్కూల్లో ఇవ్వమని చెప్పామన్నమాట తెలుగు టీచరు. అలానే నేను రాసిస్తే మా తాతగారు రిప్లై ఇచ్చి లెటర్ రాసి, అదొక ఆనందం చాలా బాగుండేది. వెళ్ళినప్పుడల్లా కొనుక్కోమని చెప్పి మనీ ఇచ్చి, అలా అందరికీ ఉండదు అది, కొంతమందికి ఆ అదృష్టం ఉంటుంది. సో మాకు కూడా మా కజిన్స్ అందరికీ చాలా హ్యాపీ, మా గ్రాండ్ పేరెంట్స్ అంతా బాగా చూసుకుంటారని చెప్పి. సో పక్కన 3 రూమ్స్ ఉంటాయండి అటాచ్డ్, అది రెంట్కి ఇచ్చారన్నమాట. అక్కడ ఒక బాబు వచ్చాడన్నమాట, ఇంకా పాప ఉందని చెప్పి, చిన్నమ్మ వాళ్ళ బ్రదర్ వాళ్ళ బాబు, సో ఆడుకుంటుందని చెప్పి వచ్చాడన్నమాట. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు మరి సానిక అన్నకి. కిస్ అండి అమ్మా. కిస్ పెట్టమ్మా, కిస్ పెట్టు. మరి రావట్లేదు నువ్వే లాగే చీమంట. నువ్వు పెట్టమ్మా సాన్విక, హగ్ చేసుకో తొందరగా వెళ్ళిపోదాం, హగ్ చేసుకో. అయ్యా తుమ్ముంద అది చూడండి ఒకసారి. వాడే పెద్ద శంక పట్టుకో దా. ఇంకా ఇంకొక మంచి మెమరీ ఏంటంటే సంక్రాంతి టైంలో మాకు పెద్ద పండగ అని చెప్పి వెళ్ళేవాళ్ళమండి. ఆ పెద్ద పెద్ద వరండాల్లో మొత్తం వాకెళ్ళలో కడిగి ముగ్గులు పెద్ద పెద్దవి వేస్తే అదొక సంతోషంగా ఫీల్ అయిపోయేది. అమ్మమ్మ మనవరాలు వచ్చింది వేసిందని చెప్పి
సో ఇంతటితో అయిపోయిందండి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మీరు ఈ ఇల్లుని చూసి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి మెమరీస్ కూడా గుర్తు చేసుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా తాతగారు అండి, నెక్స్ట్ ఏమో మా అమ్మమ్మ మాట. సో అమ్మమ్మ వాళ్ళ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో మాకు యానం వస్తుందన్నమాట కాకినాడకి వెళ్ళే ముందు. సో యానం బీచ్ కూడా వెళ్ళాము. సో యానం బీచ్ అనేది ఇండియన్ టెరిటరీ ఆఫ్ పాండిచేరి అండి. సో నెక్స్ట్ వీడియో అదే పెడతాను, కంపల్సరీ చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అది.